హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ ఇన్స్టెంట్ టొమాటో దోశ. క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే టొమాటో దోశను 10 అంటే 10 నిమిషాల్లో చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఈ ఇన్స్టెంట్ టొమాటో దోశను ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ దీని టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ఇందుకోసం ముందుగా 2 కప్పుల తరిగిన టమాటా ముక్కలు, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బియ్యపు పిండి, 1/2 కప్పు గోధుమ పిండిని రెడీ చేసుకోవాలి. టమాటా ముక్కలను మిక్సీ జార్లోనికి వేసి 4 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. టమాటాలను మిక్సీ పట్టి టమాటా ప్యూరీని 1 డిష్లోనికి తీసుకోవాలి. టమాటా ప్యూరీలోనికి బొంబాయి రవ్వ, బియ్యపు పిండి, గోధుమ పిండిలను వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల వేయించిన నువ్వులు, చిటికెడు వంట సోడాను వేసి మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లను పోసి కలుపుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఈ టమాటా దోశలకు పిండిని కొంచెం పలచగానే కలుపుకోవాలండి. ఇప్పుడు పిండిలోనికి 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయలు, 1/2 కప్పు తరిగిన కొత్తిమీరను వేసి మిక్స్ చేసుకోవాలి. రవ్వ దోశ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. టమాటా దోశకు బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశను వేసుకుందాము. వేడి పెనం మీద 1/2 స్పూన్ ఆయిల్ని వేసి ఉల్లిపాయతో ఆయిల్ని స్ప్రెడ్ చేశాక కొద్దిగా పిండిని తీసుకుని రవ్వ దోశలాగా వేసుకోవాలి. దోశ మీదకి కొద్దిగా ఆయిల్ని వేసి ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ దోశను దోరగా కాల్చుకోవాలి. అడుగువైపున గోల్డెన్ కలర్ రాగానే దోశను తిరగ తిప్పుకొని రెండవ వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి. రెండు వైపులా దోరగా కాల్చుకున్న తర్వాత దోశను సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇదే విధంగా మనకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. దోశను వేసుకునే ముందు కొద్దిగా ఆయిల్ని వేసి ఉల్లిపాయతో రుద్ది దోశను వేసినట్లయితే దోశ పెనానికి అంటుకోకుండా చాలా క్రిస్పీగా ఈజీగా వస్తుంది. టొమాటో చట్నీని కొబ్బరి పచ్చడితో కానీ ఏదైనా రోటి పచ్చడితో కానీ తిని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. క్రిస్పీ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే టొమాటో దోశను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.